టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నర్ కలుపుతున్నారన్న వార్తలు పేపర్లో వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఓ గవర్నర్ ఆ విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. గవర్నర్ వ్యవస్థ వద్దని టీడీపీ ఎప్పుడో స్పష్టం చేసిందని, దానిపై పోరాటం కూడా చేశామని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాల్సిన వ్యవస్థ అని, పేపర్లో వచ్చే విధంగా గవర్నర్ చేయడం కరెక్ట్ కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరినీ గవర్నర్ గవర్నర్ గారే కలుపుతున్నారని, గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాల్సిన వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు గవర్నర్ వ్యవస్థ ఉందని కూడా మనం చెప్పాం. గవర్నర్ వ్యవస్థ పైన పోరాట సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు నేను ఆ విషయాలు మాట్లాడడం లేదు, కానీ పేపర్ లో వచ్చేటిగా మీరు చేయడం కరెక్ట్ కాదు. ఇంకో పక్కన మీరు కూడా ఈ జిల్లాలో గుర్తుపెట్టుకోవాలి, కాపులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో సమతాలుగా కాపులకు న్యాయం కావాలని అడిగినా పట్టించుకోకపోతే ప్రతి ఒక్క సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు నిధులు పెట్టి కాపులను ఆదుకున్నాం. ఇంకో పక్కన ఢిల్లీకి పంపించాం, 50% డ్రాప్ అయితే రిజర్వేషన్లు ఢిల్లీలో ఇవ్వాలి కాబట్టి బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేసే దిశగా రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి పంపించాం. ఇంకా వాళ్ళు చేసే పరిస్థితులు లేరు. నేను వెనుకబడిన వర్గాలకు ఒకటే కోరుతున్నాను, ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాం, బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉంటాం. అదే సమయంలో ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చడంలో ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, మత్స్యకారులకు ఇవ్వాలని, రజకులకు ఇవ్వాలని అలాంటి మనం పెట్టుకున్నాం. అందులోనే నేను ఒకసారి చూస్తే ఇప్పుడు కేంద్రంలో ఉండే ప్రభుత్వం మన పట్ల